ఇద్దరం మార్నింగ్ వచ్చేటప్పుడు అన్న ఏం తక్కువైంది ఈ మహబూబ్నగర్కు, అసలు ఏ మాయా జరిగిపోయింది, ఏ మాయలు పడ్డారు ఈ మహబూబ్నగర్, అసలు ఏం కావాలి ఈ మహబూబ్నగర్కు, అసలు ఏం తక్కువైంది మహబూబ్నగర్కు అని చెప్పి మాట్లాడుకుంటూ వచ్చిన సందర్భం. నేను ఎలక్షన్లు ఓడిపోయిన రోజు కూడా ఆ రోజు కూడా చెప్పిన, మా మీద ఏమైనా కోపం ఉంటే మమ్మల్ని అనండి, కానీ పనులు మాత్రం బంద్ చేయకండి అని చెప్పిన. ఏ పనులు బంద్ చేయకండి, మేము కూడా సహకరిస్తాం, ఆ పనులు కావాలి, మహబూబ్నగర్ ఖ్యాతి పెరగాలి, మహబూబ్నగర్ అభివృద్ధి కావాలని చెప్పి రోజుకు 10 మంది 10 అంబులెన్స్ పోయేటివి, 5 అంబులెన్స్ చనిపోయినటువంటి శవాలు వచ్చేటివి. చిన్న రోగం వచ్చినా హైదరాబాద్ పోవాలంతే, ఆక్సిజన్ సిలిండర్ లేదు ఇక్కడ, ఐసీయూ ఒక బెడ్ కూడా లేనటువంటి పరిస్థితి. కవిత గారు వెంబడి ప్రెస్ మీట్ పెట్టిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, కవిత గారు వెంబడి కారులో వస్తుంటే అన్నా ఏం తక్కువైంది మామ్నార్కు, ఎందుకు ఇట్లా జరిగింది అని చెప్పిండు అంటున్నాడు శ్రీనివాస్ గౌడ్. మామ్నార్కు నీ ఒక్కడవు మాకు ఎక్కువైనావు, నిన్ను తక్కువ చేసుకున్నావు, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది మామ్నారు. నీ యొక్క అరాచకాలు ఎక్కువైనాయి, నీ యొక్క దౌర్జన్యాలు ఎక్కువైనాయి, నీ యొక్క భూదాహం ఎక్కువైనది, నీ యొక్క చర్యలన్నీ ఎక్కువై నిన్ను సాగనంపినాక మామ్నారు మొత్తం ఇప్పుడు సెటిల్ అయింది. నీ ఒక్కడవి ఎక్కువైనావు మామ్నార్కు, అది మీ అక్కకు తెలియదు. ఆయన చెప్పేది కూడా ఆయన బాధ చూస్తూ ఉంటే, అన్నా ఏం తక్కువైంది మామ్నార్కు అంటుంటే అందరు నవ్వుకుంటున్నారు పాలమూరు జనాలు. నీవు చాలా ఎక్కువైనావు, నిన్ను తక్కువ చేసుకున్నావు, ఇప్పుడు సరిపోయింది మాకు, చాలా ప్రశాంతంగా ఉన్నావు పాలమూరు జనాలు అనుకుంటున్నారు. చెప్పనీకేనన్నా ఎట్లా సిగ్గు కావాలి, నీకు సిగ్గు ఉండాలి చెప్పనీకే. నీ మాటలకు కూడా ఇంత ప్రజలు నవ్వుకొని విచిత్రంగా చూస్తున్నారు, నిన్ను కామెడియన్ లాగా చూస్తున్నారు. నిన్ను ఎన్ని రకాల దౌర్జన్యాలు అన్నీ తక్కువైపోయినాయి మాకు ఇప్పుడు, నీ యొక్క మోసాలు తక్కువైనాయి, నీ యొక్క పిచ్చి పిచ్చి కబ్జాలు తక్కువైనాయి, నీవు చేసినటువంటి కేసులు తక్కువైనాయి. కేసులలో పిల్లలు ఇప్పుడు నువ్వు అన్నావు దాదాపుగా అభివృద్ధి ఆగిపోయింది, అభివృద్ధి పనులు ఎక్కడొక్కడనే ఆగిపోయినాయని ఎట్లా అడగబుద్ధి అవుతుంది నీకు? కరెక్ట్గా 30-35 రోజులు కాలేదు గవర్నమెంట్ వచ్చి, మీరు చేసిన అరాచకాలు అన్నీ కూడా వెలికి తీయని ఇంకేనే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలుస్తలేదు గవర్నమెంట్కు. అవన్నీ సార్ట్అవుట్ చేస్తున్నారు మీ మహానాయకుడు కేసీఆర్ గారి కా నుంచి నీ వరకు, నీ కింది స్థాయి వాళ్ళ వరకు, మీ ఎంపీటీసీల వరకు నిన్ను చూసుకొని వాళ్ళు చేసిన దౌర్జన్యాలన్నీ, మీరు చేసిన డబ్బుల దుర్వినియోగం అంతా, మీరు ప్రాజెక్టులో అయినా తిన్న డబ్బులు ఎంత, అవన్నీ కక్కిచ్చే పనిలా కొద్దిగా టైం తీసుకుంటుంది గవర్నమెంట్. మీరు 10 ఏళ్ళు చేసిన కబ్జాలను, 10 ఏళ్ళు చేసిన డబ్బుల దుర్వినియోగాన్ని బయటకు తీయాలంటే 10 ఏళ్ళది 1 నెల రోజులు అయిపోతుందా? దాంట్లో భాగంగానే నీవు మామ్నార్లో చేసినటువంటి ప్రతి చర్య కూడా, నీవు ఇచ్చినటువంటి ప్రతి ప్రొసీడింగ్, దొంగ ప్రొసీడింగ్ కూడా, నీవు ఇచ్చినటువంటి ప్రతి దొంగ ఇండ్ల సర్టిఫికెట్లు కూడా, నీవు చేపించినటువంటి కబ్జాలు కూడా, నీవు చిట్ట చివరికి హాస్పిటల్ గురించి మాట్లాడినావు, హాస్పిటల్కు 5 అంబులెన్సులు 10 అంబులెన్సులు పోతుండే, 5 అంబులెన్సులు శవాలయ వస్తూ ఉండే అని మాట్లాడుతున్నావు. నీకు ఇంతనన్న చెప్పడానికన్నా ఇంతన్న వింత సిగ్గు ఉండాలి. నీవు హాస్పిటల్ డెవలప్మెంట్ అంటు, అప్పుడు కూడా హాస్పిటల్ బ్రహ్మాండంగా ఉన్నాయి, అప్పుడు ఇంకా డాక్టర్లతో కొంత స్ట్రెంత్ అనేవి ఉండేటివి. నీ వచ్చిన తర్వాత అటువంటివన్నీ పోయి లాస్ట్కు హాస్పిటల్లో పనిచేసేటువంటి సిబ్బందిని కూడా నీ తోటకాడికి, నీ ఇంటికాడికి వినియోగించుకొని వాళ్ళకి జీతాలు హాస్పిటల్ ఖాతాలు ఇప్పించుకున్న దౌర్భాగ్యుడవు నీవు. అటువంటి పనులు నీవు చేసి హాస్పిటల్స్ అని వెళ్ళిపోతున్నాయని చెప్తా ఉన్నావు. 100 సంవత్సరాల చరిత్ర మన్నకొండ టెంపుల్ యాజ్ తీసుకు ఉండేది. ఉద్యోగం అనేది ఏం లేదు, చదువుకున్న తర్వాత ఇలా ఉద్యోగం వచ్చేది ఏం లేదు. హోటళ్ళలో పనిచేయడం, షాపులలో పనిచేయడం తప్ప ఉద్యోగం అంటే హైదరాబాద్కో అమెరికాకో వాల్సింది తప్ప ఏం లేదు. మరి ఇక్కడనే ఐటీ కంపెనీలు, ఇక్కడనే 10,000 మంది ఉద్యోగాలు ఇచ్చే పెద్ద ఇండస్ట్రీ చూస్తూ వచ్చినాం. పని జరుగుతున్న ఇండస్ట్రీ పెద్దది. మరి రోప్వే తెలంగాణలోనే మొట్టమొదటి రోప్వే, తెలంగాణ రాష్ట్రంలోనే దాదాపు 1 కిలోమీటర్ రోప్వే ఉన్నది మహబూబ్నగర్లో. పనులు స్టార్ట్ అయినాయి, బునాదులు తీసినారు, ఎందుకు ఆగిపోయినాయి? 5,000 మందికి అన్నం తినేటువంటి అన్నదాన సత్రం పైన ఎందుకు ఆగిపోయింది? కోనేరు ఎందుకు ఆగిపోయింది? కోనేరులో నీళ్లు ఉండకుండే మన్నకొండ జాతర వచ్చిందండి. అలాంటిది కృష్ణా నీళ్ళు రోజు పడుతున్నాయి. పేదలకు ఉపయోగపడే కళ్యాణ మండపం ఎందుకు ఆగిపోయింది? హోటల్ ఎందుకు ఆగిపోయింది? ఫ్రీగా తక్కువ ధరకు వచ్చేటువంటిది. పత్తిపురం మసమ దగ్గర ఎందుకు ఆగిపోయింది? హాస్పిటల్ 8-9 నెలల్లో 6 అంతస్తులు 1,000 పడకల హాస్పిటల్. ఈ హాస్పిటల్ వల్ల ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఏమి నష్టం జరగదు. పేదలు పైసలు కట్టలేని వాళ్ళు గవర్నమెంట్లో పోయి బతుకుతారు, డబ్బులు ఉన్న వాళ్ళు ఎట్లా ప్రైవేట్కి పోతారు? ప్రైవేట్ హాస్పిటల్కి ఎలాంటి చిన్న నష్టం కూడా జరగదు. అది పేదల ప్రాణాలు పోకుండా పైసలు లేని వాళ్ళు, పైసలు లేకుండా ఆయన చచ్చిపోయేటోళ్ళు, అలాంటి వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్. ఇట్లా చాలా ఉన్నాయి. దాదాపు 150 కోట్ల పనులు మున్సిపాలిటీ మా చైర్మన్ గారు అన్నీ ఆపమన్నారని చెప్పారు.
పనులన్నీ ఆపేసేయండి అన్నారని. మున్సిపాలిటీ పనులన్నీ ఆగిపోయినాయి, టెండర్ అయిపోయి పని అయ్యేటివి. హాస్పిటల్ పని ఆగిపోయింది, మన్నెంకొండ రోప్వే 100 కోట్ల రోప్వే ఆగిపోయింది, హోటల్ ఆగిపోయింది, డ్రైనేజీలు ఆగిపోయినాయి. ఇక మరి అసలు ఏం చేయదలుచుకున్నారు? హాస్పిటల్ గురించి మాట్లాడండి. 1000 పడకల హాస్పిటలు నేను కడతా ఉంటే వీళ్ళు వచ్చి వీళ్ళు గెలిచిన తర్వాత ఆపినరు అని. నీవు 1000 పడకల హాస్పిటలు అభివృద్ధిలో భాగంగా నువ్వు హాస్పిటల్ని స్టార్ట్ చేసినావు, అది సరే ఒక అందుకు దాన్ని మనం ఒప్పుకున్నా, 1000 పడకల ఆసుపత్రి ముందల ఏదైతే కమర్షియల్ కాంప్లెక్స్ ఉందో, ఏదైతే మల్టీప్లెక్స్ థియేటర్ అనుకుంటున్నావో, నీ బీనామీల పేరు మీద నీవు లీజుకు తీసుకొని, చౌకకు లీజుకు తీసుకొని ఎవరి పేరున్న రాష్ట్రమో నువ్వు అది బయటికి చెప్పు ఫస్ట్. తర్వాత ఆ 1000 పడకల హాస్పిటల్ ఏ స్టేజ్లో ఉంది, నీవు ఎలక్షన్లో కూడా నీ యొక్క దుర్బుద్ధి ఒక చేతితోన పెడితే గవర్నమెంట్కు సంబంధించిన హాస్పిటల్ను నీవు ఎక్స్పోజ్ చేసుకోవడానికి, ఎలక్షన్లో స్టార్ట్ అయిన మూమెంట్లోనేమో ఆ అడ్డుగా ఉన్న రేకులన్నింటి తొలగించి షో చేసుకున్నావు నువ్వు. అంటే అది మా ప్రజలకు కనిపించాలి, ప్రజలు దానికి కూడా నువ్వు మోసం చేయాలనే ఉద్దేశంతో. మళ్ళీ అయిపోయిన తర్వాత రేకులు ఇవ్వరే కానీ డిస్టర్బెన్స్ కాకుండా ట్రాఫిక్ అడ్డం పెడతారు. నువ్వు అవి కూడా తొలగించి నీ యొక్క కకృతి బుద్ధి బయటేసినావు, కానీ నీ కాంప్లెక్స్ గురించి అసలు నిజాలు బయటికి వెలికి తీస్తాం, దాని మీద కూడా చట్టపరమైన చర్యలు ఉంటాయి. ఎంత లీజుకు తీసుకున్నావు, ఎవరు ఆ బంధువు, ఎవరు ఆ బినామీ, ఎవరు వాళ్ళు నీకు ఎట్లా చుట్టాలు అవుతారనేది కూడా బయటకు తీసే పనిలో ఉన్నాం. హాస్పిటల్ ఒక్కటే కాదు, ఇక్కడ ఏ విధమైన అభివృద్ధి అయినా సరే ఇంకా సరైన దారిలో వెళ్తుంది, ఇంకా స్ట్రెంగ్త్ ఆన్ అవుతాయి. ఇంతకు ముందు కన్నా 100 రెట్లు మంచిగా పరిపాలించడానికి మా ఎమ్మెల్యే గారు సిద్ధంగా ఉన్నారు. ఈ జిల్లా బిడ్డ అయిన రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యేక దృష్టి జిల్లాపై పెడతారు. నువ్వు దాని గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. నీ యొక్క కుట్రలు మొత్తం కూడా బయటేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మరి పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్ట్ గురించి కూడా అక్క మాట్లాడుతుంది. మాకు ఆ ప్రాజెక్టే మా బతుకు తెరువు, నీళ్ళు వస్తేనే. మరి ఎంతో కష్టపడి మేము చేసిన పనులు చేస్తే 5 ఏళ్ళు సరిపోతాయి. చేసి మాకన్నా ఇంకా డబుల్ నిధులు తీసుకొచ్చి పనులు చేయాలి, కానీ ఉన్న పనులు ఆపడం వల్ల ఏం లాభం అనేది నాకు అర్థం కావట్లేదు. పాలమూరు రంగారెడ్డి వాళ్ళ బ్రతుకు తెరువు అంట, అదొక్కటి ప్రజలు గమనించారు, అది తెలుసుకున్నారు కాబట్టి మిమ్మల్ని ఇంటికి పంపించారు. పాలమూరు రంగారెడ్డి నిజంగానే వాళ్ళ బ్రతుకు తెరువు, నల్లమట్టి దోకోనికి వాళ్ళ బ్రతుకు తెరువే, నల్లమట్టిని తరలించడానికి బ్రతుకు తెరువే, కాంట్రాక్టర్లతో కమిషన్లు తీసుకోనికి బ్రతుకు తెరువే. వాళ్ళకి బిల్లులు రాకుండా వాళ్ళని చిత్రహింసలు పెట్టి పని నడుస్తున్నట్లుగా బయట ప్రపంచానికి తెలిపించి అరాకుర పనులు చేసుకుంటా ఇప్పుడు కొత్తగా వచ్చిన గవర్నమెంట్ మీద నిందలేసేది కూడా మీ బతుకు తెరివే. అదే పాలమూరు రంగారెడ్డి దగ్గర కుర్చేసుకొని కంప్లీట్ చేసి నీళ్లు మొత్తానికి నీళ్ళు ఇస్తా అని చెప్పిన మీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎక్కడ పోయినరు? అది మీకు ధ్యాస లేదా తెలియదా? అంతకన్నా పెద్ద ప్రాజెక్ట్ కింద కాళేశ్వరం ప్రాజెక్టును కంప్లీట్ చేసుకునే దాని మీద ఉన్న ధ్యాస పాలమూరు రంగారెడ్డి లేదు. అవి మరి ఆయన నిలదేయలేకపోయినావా? ఆ దమ్ములు నేను లేకున్నాయా కేసీఆర్ గారిని అడగనికే? ఇదేందయ్యా మా బతుకులు ఇంకా చిత్రమందరమే ఉన్నాయి, ఇది వలసల జిల్లా, అక్కడ మీరు ఇంతో అంత గట్టిగానే ఉన్నారు కదా, మాకు ఫస్ట్ చేయండి అని చెప్పి చెప్పొచ్చు కదా, ఆ ధైర్యం లేదా? ఆడ కూడా 1000 కోట్ల రూపాయలు చేతులు మారితే ఆ కుంగిపోయిన పిల్లర్స్తో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకున్నారు. కాంట్రాక్టర్ కూడా ఎంతవరకు చేస్తారండి? మీరు దోసుకుంటుంటే, భక్షిస్తూ ఉంటే, దోసుకుంటుంటే వాళ్ళు కూడా నాణ్యమైన పని ఎట్లా చేయగలుగుతారు? ఆడనేమో అది కుంగిపోయింది, ఈడనేమి ఇది ఆగిపోయింది, ఈ రెండింటికి మీరే కారణం. నీవు పాలమూరు తరఫున పోరాడుతున్నావు అంటే ఆ రోజే నువ్వు దీన్ని కంప్లీట్ చేయించుకోవడం, నీవు నీ అభివృద్ధి ఒకటే చూసుకున్నావు. ఈ పాలమూరు నియోజకవర్గంలోనే కాదు, జిల్లా మొత్తంలో, రాష్ట్రంలో నీ ఒక్కడ డెవలప్ అయినంత ఎవరు కాలేదు. నువ్వు తెచ్చుకున్న తెలంగాణలో నీ కుటుంబం డెవలప్ అయింది, నీ బామ్మార్దులు, నీ తమ్ముళ్ళు, నీ యొక్క బంధుగణం డెవలప్ అయింది, కానీ పాలమూరు డెవలప్ కాలేదు. అది ఎట్లా ఉన్నది? 7 వేసిన గొంగడ అన్నే ఉంది. మా కౌన్సిలర్స్ కొంతమంది పేపర్లు వస్తుంది, మొత్తం మీకే అభ్యర్థం చేయండి. ఏముంది టోటల్గా మొత్తం గుండుకు తప్పేయపండి, మేము అభ్యర్థం కొనడం ఎందుకు? సంతలాగా ఉన్నట్లు కొనడం ఎందుకు, చేయడం ఎందుకు? మాకు కావాలా సీట్ అని చెప్పండి, మేమే ఇచ్చేస్తాం. కానీ ఇదేం పద్ధతి? మేము ఏం అట్లాంటి మరి ఏం చేస్తున్నాం? అధికారమే కావాలంటే అన్నీ ఇస్తాం, పనులు చేయండి కనీసం. మాకు కావాల్సింది మేము కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నది కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ ప్రాంతం బాగుపడాలని. ఆయన అహర్నిశలు శ్రమించింది ఆ మహనీయుడు తెలంగాణ బాగుపడాలని. మరి ఇంత బాగు చేసి ఇన్ని నిధులు చేస్తే మధ్యంతరంగా అన్ని ఆపడం అనేది ఏం లాభం? కనుక దయచేసి ఆ రోజు అదే చెప్తున్నాం, ఈరోజు ఇదే చెప్తున్నాం. కౌన్సిలర్ల గురించి మాట్లాడుతూ ఉన్నాడు, కౌన్సిలర్లను సంతలో ఉన్నట్లు కొంటున్నామంట. చెప్పని ఇంక సిగ్గైతుందా? గురిగింజా కిందికి చూసుకోదన్నట్లా నీ గత చరిత్ర చూసుకున్నావా? నీవు కౌన్సిలర్లను ఎట్లా చేంజ్ చేసుకున్నావు? నువ్వు కట్టా రవికిషన్ రెడ్డిని ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి
జయం చేసుకొని నీవు స్వలాభానికి వాడుకున్నాక రిజర్వేషన్నే మార్చి మళ్ళీ ఆయన టికెట్ ఇచ్చే పరిస్థితి. నీ దొడ్డిలో ఉన్న దాంట్లో గొర్రెలకు అయితే మనస్ఫూర్తిగా నువ్వు మద్దతు ఇస్తావు, బయట ఉంటేనేమో బుల్డోజర్లు పెట్టి కొట్టేసి కృష్ణమోహన్ కౌన్సిలర్ను బుల్డోజర్ పెట్టి రాత్రి ఇల్లు కొట్టేస్తుంటే ఆత్మహత్య చేసుకుంటాను మిద్దెక్కిండు. వచ్చి నీ పార్టీలో పడితే అన్ని కరెక్ట్ ఉంటాయి నామ్స్ అన్నీ కూడా. వల్లభ్ నగర్ శ్రీనివాసును ఆయన కూడా అదేవిధంగా కేసులు పెట్టి భయభ్రాంతలకు గురి చేసి పార్టీలో జాయిన్ చేసుకున్నావు. నీ చరిత్ర చెప్పుకుంటూ పోతే నీవు నిజంగా చెప్తున్నా, నీవు గాన నోరు తెరిస్తే, నీవు ఇక్కడ ఉన్న ఈ స్వచ్ఛమైన పార్టీ మీద నిందలేస్తే నీ యొక్క గబ్బంతా బయటపడుతుంది. ఇంకా మేము ఆగినాం, ఊరుకుంటున్నాం. నీవు చేసిన ఒకటి చెప్పుకుంటూ పోతే నీవు ముఖం ఆడబెట్టుకుంటావు, తెలవకుండా పోతావు. నీవు జాయిన్ చేసుకున్న విధానం వేరు. ఇప్పుడు నీతోన అలసిపోయి సొలసిపోయి నీ యొక్క దరిద్రాన్ని వదిలించుకుందామని చెప్పి బారులు తీరుతున్నారు. మాకెందుకు ఫోన్ చేస్తలేరు, మాకెందుకు ఫోన్ చేస్తలేరు అన్నా మేము కూడా వస్తామని. అది నువ్వు గుర్తించాలి. నేనే చెప్తున్నా స్వచ్ఛందంగా, ఇంతమంది కౌన్సిలర్లు రావడానికి సిద్ధంగా ఉంటే కూడా మా కోసం కష్టపడ్డ పార్టీ కార్యకర్తలు అని చెప్పి మేము ఆపుకున్నాం. సిచ్యువేషన్ను బట్టి తీసుకుందామని చెప్పి మేము ఆపుకున్నాం. కానీ వాళ్ళు మాత్రం ఈయన పక్కలు ఉంటే మాకేమైపోతుందో, మాకేం నాశనం అవుతామేమో అని చెప్పి నీ నీడ కూడా వరకుండా దూరం జరుగుతున్నారు. నీవు చేయించిన దౌర్జన్యాలను చెప్పుకొని ఏడుచుకుంటున్నారు. ఈయన మళ్ళీ మాకు పంపిస్తాడంట కౌన్సిలర్ని, ఇంకా మిగతా వాళ్ళని కూడా పంపిస్తామని చెప్తున్నావు. నీవు పంపించే అవసరం లేదు. నీ కుర్చీ గుంజేసారు జనం, నీకున్న కుర్చీ ఊసిపోయింది. నువ్వు మాకేం పంపిస్తావు? నీకే కుర్చీ లేదు, మీ సార్ మీ కేసీఆర్కే కుర్చీ లేదు, మీ ఫ్యామిలీకి కుర్చీ లేకుండా పోయింది. మీ తమ్ముడు మీ ఊళ్ళంతా మీరు చేసినవన్నీ కూడా బయటకు వచ్చే రోజులు ఉన్నాయి. నీ ఎవరిని పంపించే అవసరం లేదు. నిన్ను పాలమూరికి వెళ్ళి పంపించే రోజులు, ప్రజలు పంపించే రోజులు త్వరలోనే ఉన్నాయి. కౌన్సిలర్లు కూడా వాళ్ళు కౌన్సిలర్లు అనే విషయం మర్చిపోయినరు, ఎందుకంటే వాళ్ళతో అధికారాలు లేవు. వాళ్ళు నీ ఇంటి కాడ బానిసల్లాగా కూలీల్లాగా పనిచేయించుకొని నీ దౌర్జన్యాల కోసం వాడుకున్న వాళ్ళను. ఇంతకు ముందు ఉన్న కౌన్సిలర్కు స్వేచ్ఛ ఉండేది, వాళ్ళ వాళ్ళల్లో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేది, వాళ్ళ వాళ్ళు చెప్పిన పనులు జరిగేటివి. ఇప్పుడు నీ ఇంటి కాడ నీ మూతకాడ నిలబడాలి, అట్లా వాళ్ళను బానిసల్లాగా చూసినావు కాబట్టి ఇప్పటికైనా ఈ సంవత్సర కాలం అయినా స్వేచ్ఛగా మా పనులు మేము చేసుకుంటాం, ఈ దరిద్రాన్ని వదిలి అని చెప్పి వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు వస్తుంటే కూడా మేము ఎట్లా అకామిడేట్ చేసుకోవాలి అని చెప్పి మేమే ఆలోచన చేస్తున్నాం. కానీ వాళ్ళైతే 1 ఇయర్ మా పనులు మేము చేసుకుంటాం, మీరు ఏం చేయకున్నా సరే మాకు మా పనులు మేము చేసుకుంటాం, ఈ దరిద్రాన్ని మాత్రం వదిలించుకుంటాం అని చెప్పి వాళ్ళు స్వచ్ఛందంగా వస్తున్నారు. మున్సిపాలిటీ కూడా ప్రక్షాళన జరుగుతుంది, దాని మీద కూడా లీగల్ యాక్షన్లు చర్యలు, నువ్వు చేసిన తప్పులన్నీ కూడా వెలికి తీస్తారు. మీ కౌన్సిలర్లే చెప్తున్నారు ఇప్పుడు ఇటువంటి తప్పుడు పనులు చాలా చేసినా మేము చెప్తామని చెప్తున్నారు. దాని గురించి ఆలోచన చేసుకో. నువ్వు నాకు తెలిసినంత వరకు నీకు పాత మిత్రులు అడ్వకేట్లు ఉంటారు కదా, నీకు 10-15 మంది అడ్వకేట్లు అవసరం పడతారు ఇప్పటి నుంచి. ఆయన ఒక ఆయన ఉన్నాడు కదా, నీకు తప్పుడు సలహాలు ఇచ్చి తప్పుడు సంకేతాలు ఇచ్చి మందిని నాశనం చేసే దాంట్లో నీకు తోడు ఉన్నాడు కదా ఒక అడ్వకేట్. ఆ అడ్వకేట్ అవసరం నీకు పర్మనెంట్ ఉంటుంది. ఇద్దరు పక్కపక్కల ఇల్లు కట్టుకోవాలి. ఇప్పుడు హైదరాబాద్ లేని ఒక్కొక్కతో ఫ్లాట్లు తీసుకోండి, ఇద్దరు కలిసి లీగల్గా అన్ని ఎదుర్కొనే రోజులు త్వరలోనే ఉన్నాయి. అది గుర్తుంచుకోని చెప్తా ఉన్నాం.